గాలి వెలుతురు ఇవి మన జీవనాధారాలు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణంగా అందాల్సిన ఈ రెండింటిని మనం కృత్రిమంగా పొందుతున్నాం ఫ్యాన్లు ఎయిర్ కండిషనర్లు లైట్లు ఇవి లేకుండా ఆఫీసుల్లో ఇళ్ళలో మరెక్కడైనా కానీ ఉండలేని పరిస్థితి అయితే ఇవి మన జీవితాలను సౌకర్యవంతం సుఖవంతం చేస్తున్నాయనే చెప్పాలి ఈ నేపథ్యంలో ఎయిర్ కండిషనర్లు మన ఆరోగ్యంపై చూపించే ప్రభావాన్ని గురించి ఈ రోజు తెలుసుకుందాం ఎయిర్ కండిషనింగ్ చేసిన గదుల్లో ఉంటే చల్లగా హాయిగా ఉంటుంది బయట ఎంత వేడిగా ఉన్నా అలసట అనేది లేకుండా పని చేయగలుగుతాం అంతే కాదు అలాంటి చల్లని వాతావరణంలో ఉండటం వల్న మన శరీరం బరువు తగ్గే అవకాశం ఉందట ఏసీల్లో పని చేసే వారిలో ఆరోగ్యవంతమైన క్యాలరీలను అధికంగా కరిగించి వేడిని పెంచే బ్రౌన్ ఫ్యాట్ చురుగ్గా పని చేస్తుంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరంలో వేడిని కరిగించడానికి ఇది తోడ్పడుతుంది బయట బాగా ఎండగా ఉక్కపోతగా ఉన్నప్పుడు లోపల గదుల్లో ఉండాలంటే భరించలేనంత బాధగా ఉంటుంది వేసవిలో ఏసీలు లేని గదుల్లో చదువుకునే విద్యార్థులు ఏసీలు ఉన్న గదుల్లో చదువుకునే విద్యార్థుల కంటే పరీక్షలలో తక్కువ తెలివితేటలు కనబరిచారని అధ్యయనాలు చెబుతున్నాయి మనం నిద్రించే గదుల్లో కూడా వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ప్రశాంతంగా నిద్రపోగలం నిద్ర బాగా పట్టాలంటే గది ఉష్ణోగ్రత తగినంత స్థాయిలో ఉండాలి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏసీల వలన కోవిడ్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా క్రమం తప్పకుండా ఫిల్టర్లను మార్చడం కిటికీలను తెరిచి ఉంచడం మాస్కులు ధరించడం వలన ఈ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు ఎయిర్ కండిషన్ అనేది ఇప్పుడు సర్వసాధారణంగా అన్ని ప్లేసెస్ లో ఉంటున్నాయి మరి దీనివల్ల ఉపయోగాలు ఎన్ని దీనివల్ల ఎన్ని హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఏంటంటే ఎయిర్ కండిషన్ ద్వారా వచ్చే కొన్ని అనర్థాలు వాటిల్లో మోస్ట్ కామన్గా మీకు సర్ప్రైజింగ్గా ఉంటుంది హెడేక్ అనేది కామన్ విజువల్ ఇంపేర్మెంట్ అంటే కంటి చూపు మీద భారం పడడం కూడా కామన్ చర్మం మీద కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి డ్రైనెస్ ఆఫ్ స్కిన్ రావడం దురదలు రావడం కూడా ఎయిర్ కండిషన్ ద్వారా జరుగుద్ది ఎయిర్ కండిషన్ కారణంగా మూడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అంటే మానసికంగా ఒత్తిడి కూడా జరిగేదానికి ఆస్కారం ఉంది అదే కాకుండా డే టు డే యాక్టివిటీస్లో ఎయిర్ కండిషన్కి ఎక్కువగా అలవాటు పడితే ఈవెన్ సర్క్యులేటరీ కొలాప్స్ కూడా జరిగేదానికి ఆస్కారం ఉందని సూచిస్తున్నాం మరి ఎయిర్ కండిషన్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ సమ్మర్ రాగానే మనకు ఫస్ట్ గమనికలోకి వచ్చేది ఎయిర్ కండిషన్ బ్రెయిన్ ఫంక్షనాలిటీ కెపాసిటీ బెటర్గా ఉంటుంది ఏసీలో వర్క్ చేసిన వాళ్ళల్లో అక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది జడ్జ్మెంట్ బెటర్గా ఉంటుంది దాని నెక్స్ట్ వర్క్ పర్ఫార్మెన్స్ వర్క్ అవుట్పుట్ బెటర్గా ఉంటుందని సూచిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఓవర్ కూలింగ్ వల్ల కూడా ఇది సైడ్ ఎఫెక్ట్స్ కూడా దారితీసేదానికి ఆస్కారం ఉంది ఆప్టిమైజ్ టెంపరేచర్స్లో ఈ ఎఫెక్ట్స్ బ్రెయిన్ మీద ఉండి మనకి ఇంటలెక్చువల్ కెపాసిటీ కాగ్నిటివ్ కెపాసిటీ బెటర్గా ఉండేదానికి ఆస్కారం ఉంది ఎయిర్ కండిషనర్లు మన శరీరానికి హాయిని సౌకర్యాన్ని ఇస్తాయి అయితే వీటిని వాడుతున్నప్పుడు వెంటిలేషన్ కూడా బాగా ఉండాలి ఒకవేళ ఎయిర్ కండిషన్ సదుపాయం ఉన్న భవనంలో వెంటిలేషన్ సవ్యంగా లేకపోతే తలనొప్పి వికారం మైకం పొడి దగ్గు ఏకాగ్రత లోపం అలసట లాంటి లక్షణాలు ఉంటాయి ఎయిర్ కండిషనర్లు గాల్లోని తేమను తీసేసి గాలిని చల్లబరుస్తాయి దీని వలన చర్మం పొడిబారుతుంది మన ఆరోగ్యం పైన కూడా ఆ ప్రభావం ఉంటుంది ఈ పరిస్థితి వలన కళ్ళు పొడిబారి దురదలు రావచ్చు మసక బారవచ్చు కూడా ఏసీల్లో ఎక్కువ సమయం ఉండి పనిచేసే వారిలో శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తే ప్రమాదం సైతం ఉంది అలాగే వీరు బయట ఉష్ణోగ్రతలను భరించలేరు ఎంత ఎక్కువ సమయం ఏసీలో ఉంటే అంతగా వారికి బయటి వేడి అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఎయిర్ కండిషన్ పనిచేసే విధానం చూసుకుంటే అది ఏం చేస్తుందంటే రూమ్లో ఉన్న తేమని అబ్జార్బ్ చేసుకొని కూలెయిర్గా మనకి ప్రజెంట్ చేస్తుంది కానీ ఎప్పుడైతే తేమ వెళ్ళిపోద్దో ఎయిర్లో నుంచి మనకి స్కిన్కి హైడ్రేషన్ ఏదైతే అవసరమో అది తగ్గిపోయిన వల్ల డ్రై స్కిన్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇవన్నీ ఇమీడియట్ ఎఫెక్ట్స్ కాదండి దీర్ఘకాలంలో వచ్చే ఎఫెక్ట్స్ అలాగే ఐస్ మీద ఏదైతే మనకి లూబ్రికేషన్ లిక్విడ్ ఫామ్ అవుద్దో అది కూడా మనకి డీహైడ్రేషన్ కారణంగా డ్రైనెస్ ఆఫ్ ఐస్ వచ్చి రెడ్ ఐ ఈ కంజంక్టివైటిస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అలాగే ఎయిర్ కండిషన్ కారణంగా చాలామందికి అలర్జీ బ్రాంకైటిస్ కాఫ్ ఇలాంటివి రెగ్యులర్గా కనిపిస్తుంటాయి ఎందుకంటే ఎయిర్ కండిషన్ డక్టింగ్ సిస్టమ్ కానివ్వండి ఎయిర్ కండిషన్ ఫిల్టర్స్ కానివ్వండి ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయనందువల్ల కానివ్వండి లేదు మనిషిల తత్వం కోల్డ్కి రియాక్షన్ వచ్చేదాని తత్వం ఉన్నా కానివ్వండి ఎయిర్ కండిషన్ ద్వారా ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది నార్మల్గా వచ్చే
वातावरण में वेड़ी तट्टुकुने कैपासीटी तग्गी दाने कारण मन की ब्रेन एफेक्ट्स बॉडी मीद एफेक्ट्स सर्कुलेटरी कैपासीटी एफेक्ट्स वच्चेदानिकि आस्कारम उंदि। आइडियल टेंपरेचर्स मेंटेन चेस्तू आइडियल टेंपरेचर्स अंटे अराउंड 24-25 మెయింటైన్ చేస్తూ మనం కానీ ఎయిర్ కండిషనర్ ఎక్స్పోజర్ అవసరం అయినప్పుడే వాడుతూ, ఎస్పెషలీ వేసవికాలంలో ఎక్కడైతే హీట్ ఎక్కువ ఉంటుందో అప్పుడు వాడి, వింటర్ సీజన్స్లో అవాయిడ్ చేసుకుంటూ అలవాటు పడకుండా చేసుకున్న దాని కారణంగా ఎయిర్ కండిషన్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ మెరుగ్గా ఉండి, ఇల్ హెల్త్ బెనిఫిట్స్ తక్కువగా ఉండి మీరు హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఎయిర్ కండిషనర్లను వాడేటప్పుడు వాటి నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అనే హెచ్వీఏసీ సిస్టమ్ గదుల్లోని గాలిని చల్లబరచడం, వేడెక్కించడం రెండూ చేస్తుంది. ఇది బయట నుంచి తాజా గాలిని లోపలికి తీసుకువచ్చి లోపల గాల్లో ఉన్న కాలుష్యాన్ని తొలగిస్తుంది. అయితే దీనిని సరిగ్గా శుభ్రం చేయకపోయినా, దీని నిర్వహణ సవ్యంగా లేకపోయినా వివిధ తలనొప్పులు, మైగ్రేన్ సైతం వచ్చే అవకాశం ఉంది. కాలుష్యభరితమైన గాల్లో పనిచేసే వారిలో తరచుగా తలనొప్పులు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పాత ఏసీలను ఎక్కువ కాలం వాడుతుంటే అవి భూమిని సూర్యుని వేడి నుంచి కాపాడే ఓజోన్ పొరకు హాని చేసే ఒక రకమైన కార్బన్లను విడుదల చేసే ప్రమాదం ఉంటుంది. కనుక అలా జరగకుండా చూసుకోవాలి. ఎయిర్ కండిషనర్లు తప్పకుండా అవసరమే. వాటి వలన ఏవో కొన్ని చెడు ప్రభావాలు ఉండవచ్చు, కానీ విపరీతమైన ఎండవేడి వలన మన ఆరోగ్యానికి హాని కలగకుండా ఏసీలు మనల్ని కాపాడుతున్నాయి. బయట ఉష్ణోగ్రతలు పెరిగిపోయినప్పుడు తీవ్రమైన దాహం, అలసటతో పాటు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం సైతం ఉంటుంది. అలాంటి ప్రమాదాలను ఇవి నివారిస్తున్నాయి. ఎయిర్ కండిషనర్లను సవ్యంగా నిర్వహిస్తూ వాడటం వలన దుష్ప్రభావాలకు గురికాకుండా చూసుకోవచ్చు.